సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృప చేత మరొకసారి మనం అందరం కూడా దేవుని వర్తమానము వినటానికి మీకును చెప్పటానికి నాకును సహాయం చేసిన ప్రియా ప్రభు అని క్రీస్తు వారికి మనం హృదయపూర్వకముగా దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము సామి మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచుచు ఉన్నాను ఎందుకంటే దేవుడు దాయగలిగినటువంటి వాడు కనుక ఆయన మనలను విడిచిపెట్టడు కాపాడుతూ ఉంటాడు అందుబట్టి ఆ ధైర్యాన్ని బట్టి మరి దేవుని ఎంతో స్థుతిస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారు మరి మీ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నిటికంటే దేవుని కృప మనకు తోడుగా ఉన్నదని చెప్పి మీరు మర్చిపోవద్దని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ మా యేస్సు నీకు వందనాలనైనా నువ్వు హెచ్చవలసినది నేను తగ్గవలసినది ఈ విషయంలో కూడా నేను ఎన్న తగిన వాడును కాదు నాయన జ్ఞానము ఉన్నది అయాను పరిశుద్ధుడు నీతిమంతుడు మహోన్నతుడు సృష్టికర్తవు నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్న దేవుడు నీటి మీద బొడుగు వంటి వాడును నన్ను కనికరించి నేటి దినమును సజీవునిగా ఉంచి మరళాప్రభువ నీ వర్తమానం అందించడానికి నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువ అయా యంత్ర యంత్రశబ్దము ద్వారా నీ మాటలు వింటున్న సోదరి సహోదరులందరి కొరకు నీకు వందనాలు ఫోన్ కాల్ చేస్తున్న సోదరి సహోదరులందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు వారి పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు నైనా ఈ సమయంలో నీ వర్తమాన బిడలకు అందించబోతున్నాను జ్ఞానాత్మతో నన్ను నింపండి లేని మాటలు నేను కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు యదార్థంగా నీ మాటలే పలగడానికి నా నోటిని అవిసి బలపరచుమని వాడుకోమని వేడుకుంటున్నాను తోడుకోండి సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమును వేడుకొనిచ్చు నాన్ పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సోదరి ప్రభు ప్రభునామాన్ని బట్టి మరొకసారి మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని యొక్క లేఖన భాగముల నుండి ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నోటిని గురించి మనము ఉన్నాం నోరు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభుంద ప్రియులారా అందుచేత ఆ నోరు ఎలాంటిదై ఉన్నదో ఎలాంటిదిగా ఉండాలో మనము తెలుసుకోవటం మనకి చాలా ప్రాముఖ్యం అందుచేత దేవుని యొక్క లేఖన భాగములో నుండి పరమగీతము అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అతని నోరు అతి మధురం దేవునికి స్తోత్రం అలలూయ ప్రభును ప్రియా సోదరి సహోదరులారా అతని నోరు అతి మధురం అంటా ఉన్నది ఎవరు అతను ఈ పరమగీతమును మీరు చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మంచి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క తలంపులతో దీనిని విని గ్రహించి అనుసరించేవారిగా ఉండాలి అపార్థం చేసుకోకూడదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ మాటల అపార్థమునకు దారి తీసే విధానంలో సాతానుడు ఆ మనుష్యుల యొక్క ఆలోచన చెడగొడతాడు దయచేసి మా సోదరి సహోదరులకు ప్రియ తల్లి చెల్లి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మీ యొక్క ఆలోచన కలుషితం కాకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగైనట్లయితే మనం శాపగ్రస్తులమవుతాం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ దేవా ఈ వాక్యము నాకు ఆలో మరి ఆ గ్రహించుకునే శక్తి నాకు దయచేయండి అపార్థమైనటువంటి ఆలోచనలు నాలోనికి రాకుండా చేయి ప్రభువ అని చెప్పి మీరు ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మక తలంపులతో మీరు వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నారు పరమగీతము ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినము పదహారు వచ్చినములు అంటున్నాడు అతని నోరు అతి మధురం ఈ మాట ఎవరు చెప్తున్నారు ఈ గ్రంథములో ప్రియుడు అంటే యేసు ప్రభు వారిని మీరు గుర్తు చేసుకోవాలి ప్రియురాలు అంటే ఆ క్రైస్తవ సంఘము అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రపంచములో ఉన్నటువంటి అన్ని డినామినేషన్లకు చెందినటువంటి విశ్వాసులు సంపూర్తిగా ప్రభువుకు లోబడినటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరూ కూడా అన్ని డనామినేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక స్త్రీగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పోల్చి మాట్లాడుతూ ఉంటాడు దీంట్లో ఇరుషులేము కుమార్తెలు అంటే వారు శాస్తులు పరిశైలు యూదులు ఏమండి ధర్మశాస్త్రము కింద వాటిని అనుసరిస్తూ దానిని మరి ద్వారా నడిచేటువంటి వారి ఇరుషులేము కుమార్తెలు అందుచేత సియోను అంటే రక్షణ సంఘం వారే ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఇచ్చిన విశ్వాసులు అందుకని క్రీస్తునందు విశ్వాసముచ్చి పాపులమని చెప్పి ఒప్పుకొని రక్షకుడైన యేసు క్రీస్తు వారిని నమ్మి ఆయన రక్తములో కడగబడి శుద్ధి చేయబడినటువంటి వారే సుయోన సంఘం వారే రక్షణ సంఘం సత్క్రైస్తవ సంఘం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరిలో ప్రత్యేకించబడినటువంటి సత్క్రైస్తవ సంఘం వారే ఆ ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నారు సంఘమును సంఘము అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రియురాలు ప్రియురాలు అంటే ఇష్టమైనటువంటి వారు అందుచేత ప్రపంచములో కల్లా యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే ఆయన నామందు విశ్వాసం ఉంచి పాపముల విషయమై పశ్చాత్తపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఎన్నడూ కూడా మళ్ళీ పాపం వైపు తిరగకుండా పరిశుద్ధులుగా జీవించేటువంటి వారే దే యేసుక్రీస్తు వారికి ప్రియమైనటువంటి వారు ఇష్టమైనటువంటి వారు ఆయన ఆనందపరిచేవారు ఆయన సంతోషపరిచేవారు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుచేత ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటున్నట్లుగా ఈ వచ్చును మనకు తెలియజేస్తా ఉంది ఆ ప్రియుడు ఎవరు అంటే ప్రభు అని వారు ఆ ప్రియురాలు ఎవరు అంటే సత్క్రైస్తవ సంఘం ప్రపంచంలో ఉన్న అన్ని డినామినేషన్లకు చెందిన విశ్వాసులు అందరూ కూడా ఈ సత్క్రైస్తవ సంఘానికి ప్రియురాలైనటువంటి ఈ సంఘానికి స్వాదృశ్యం అందుచేత ఈ సత్క్రైస్తవ సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన నోటిని గురించి వర్ణన చేస్తూ ఉన్నారు చూడండి కొంతమంది నూరును వర్ణిస్తూ ఉంటారు వీళ్ళది శేపనోరు అని మాట్లాడుతూ ఉంటారు వీరి నోరు అలాంటి నోరు ఇలాంటి నోరు దాన్ని ఆ పక్షిని ఈ పక్షిని లేకపోతే ఆ జంతువుని ఈ జంతువుని లేకపోతే ఆ క్రూరమైనటువంటి వ్యక్తుల యొక్క నోటిని గురించి వర్ణన చేస్తూ ఉంటారు ఏమండి అలాగా కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నోరుని గురించి సత్క్రైస్తవ సంఘం దేవుని బిడలు ఏమని మాట్లాడుతున్నారు అంటే అతని నోరు అతి మధురం అతడు అంటే ప్రభు అని వారు చూడండి ప్రభు సత్క్రైస్తవ సంఘము యేసు ప్రభు వారి యొక్క నోటిని గురించి మాట్లాడుతున్నారు అతని నోరు ఎలాంటిది అతి మధురం మధురం కన్నా అతి మధురం మధురం అంటే తీపి ఏంటి లేక సౌందర్యం లేక మంచితనం లేక దయ లేక తీపి అని అర్థం అందుకని ఏసయ్య నోరు ఎలాంటిది అంటే ఆయన నోరు చాలా సౌందర్యం కలిగినటువంటిది ఆ నోటిలో గుండా చాలా మధురకరమైనటువంటి ఆ మాటలు వచ్చాయి ఆయన నోరు మంచితనాన్ని గురించి మాట్లాడింది ఏమండి ఆయన నోరు దయగలిగినటువంటి మాటలు మాట్లాడాయి ఆయన నోరు ఆయన మాటలు చాలా తీపికరంగా ఉన్నాయి అందుకని ఆయన నోరు చాలా మాధుర్యం కలిగినటువంటిది చాలా తీపి కలిగినది చాలా దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన మాటలు చాలా సౌందర్యంగా ఉంటాయి అంటే ఎంత అందమైనటువంటి మాటలు మాట్లాడాడు చూడండి కొంతమంది నోరును మనం చూస్తాం ఏమండి వాళ్ళ నోరు శాపనార్థాలు పెట్టేటువంటి నోరు శపించేటువంటి నోరు దూషించేటువంటి నోరు లేక అబద్ధలాడేటువంటి నోరు మోసం చేయమని చెప్పి చెప్పేటువంటి నోరు అబద్ధం ఆడమని చెప్పేటువంటి నోరు ఎటువంటి ఇంకా వర్ణించుకుంటూ పోయినట్లయితే చెడు అనేటువంటిది వాటి వారి నోట నుంచి ఎప్పుడు కూడా ధారాళంగా వస్తూ ఉంటుంది మున్సిపాలిటీ పంపు కనుక ఎలా వస్తుందో అలాగే వారి నోరు కూడా ఎప్పుడు కూడా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి వారి నోరు ఎప్పుడు కూడా దుర్భాషలాడుతూ ఉంటుంది చూస్తారా అది మధురమైనటువంటి నోరు కాదు ఏసయ నోరు ఎలాంటిదంటే చాలా దయగలిగినటువంటి నోరు ఆయన మాట్లాడితే అనేక మందిని ఓదార్చాడు ఆయన ఆయన నోటి మాటలు మాట్లాడితే ఎంతో అందరికీ కూడా జాలి కలిగింది ఆయన నోటి మాటలు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చేటట్లుగా చేసినాయి అంత జాలితో మాట్లాడాడు అంత ప్రేమతో మాట్లాడాడు అందరిని కూడా కనికరముతో మాట్లాడాడు ఆయన మాటలు వినటానికి వేల కొలది మంది లక్షల మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారండి ఎందుకంటే మాటలు అంత మాధుర్యంగా ఉంటాయి కొంతమంది మాటలు మాట్లాడితే కఠినంగా మాట్లాడతారు తిరస్కరించి మాట్లాడతారు లేక విభేదాలతో మాట్లాడతారు ఏమండి వ్యత్యాసంగా మాట్లాడతారు వారి మాటలు చూస్తే ఇంకా ఎన్నడూ కూడా వీళ్ళతో మాట్లాడకూడదు అనిపిస్తుంది ఇంకా వాళ్ళ మాటలు కనుక చూసినట్లయితే ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరకు రాకూడదు అని చెప్పి అనిపిస్తుంది కానీ యేసయ్య మాటలు వినటానికి అనేక మంది వచ్చారు ఎందుకంటే ఆయన మాటలు జాలి కలిగినటువంటి మాటలు ప్రభునందు ప్రియులారా అందుచేత నోటి మాటలను చాలామంది పరిశీలన చేస్తారు ఎందుకంటే నోటి మాటలు గనక జాగ్రత్తగా కనుక మంచిగా లేకపోయినట్లయితే ఇంటిలోనికి అద్దెకి వెళ్ళరు అందుకని వాళ్ళు ఇంటిలోనికి అద్దెకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇంటి యజమాని యొక్క నూనె ఎలా ఉంటుంది పరిశీలన చేస్తారు ఇరుపక్కల వాళ్ళు నోరులు ఎలాగుంటాయి అని చెప్పి పరిశీలన చేస్తారు అలాగే స్నేహం చేసేటప్పుడు కూడా నోటిని గురించి విచారించి తెలుసుకోవటం చాలా మంచిది ఏంటి లేకపోతే ఆ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు బాధ కలిగిస్తాయి మరి నీకు కష్టాన్ని కలిగిస్తాయి అలాగే నీ జీవితం మీద విరక్తి కలగజేస్తాయి ఏంటి అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు అందుచేత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు అందుచేత ఊరిలో నివాసం చేసేటప్పుడు కూడా నోరు మంచిది కావాలి ఏమండి అందుకని కొంతమంది ఊరిలో అక్కడ వండుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ స్నేహాలు తెంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు కారణం ఏంటి వారు నోరు మంచిది కాదు ప్రబంధ ప్రియులారా కనుక అందరి నోరుల వంటి నోరు కాదు ఏసే నోరు ఎలాంటి నోరు అంటే అతి మధురం అతని నోరు చాలా మధురం ఏంటి మధురం అంటే యేసు ప్రభు వారు ఆయన మాటలు ఎలాంటి మాటలు అంటే శిలువు మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు అండి అటువైపు దొంగ ఇటువైపు దొంగ ఆయన మధ్య ఆయన మధ్యలో ఉంచి ఇద్దరిని కూడా అటువైపున దొంగను ఇటువైపున దొంగను సెలువుస్తారు ఆయన చేతులకు కాళ్లకు మేకులతో బిగించేశారు ఇద్దరి నేరస్తుల మధ్య యేసు ప్రభు వారు ఆయన వేలాడుతూ ఉన్నాడు ఆయన శరీరం అంతా కూడా రక్తశక్తమైపోయింది తలంతా కూడా గాయాలైపోయినాయి అండి ఆయన శరీరం ఆయన శిరస్సులో ఆ యొక్క ముళ్ళు మొలా కిరీటానికి ఉన్నటువంటి ముళ్ళు ఆయన మూడు అంగళాలు లోతుకు దిగిపోయినాయి ఆ శిరస్సులో ఆయన ఊపిరి పిగులు పిలుస్తామంటే ఎంతో నరాల్లో నుంచి బాధ ఎముకల్లో నుంచి బాధ ఇలాంటి బాధ ఆయన కలుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో అటువైపు దొంగ ఇటువైపు దొంగ ఇద్దరు కూడా ఆయన దూషించారు విమర్శించారు ఏంటి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వాళ్ళందరిని కూడా చూస్తూ ఉన్నాడు అటువైపున వెళ్ళేటువంటి త్రావలో వెళ్ళేటువంటి వాళ్ళు ఇటువైపున త్రావులు వెళ్ళేటువంటి వారు యేసు ప్రభు వారిని చూసి ఏళం చేస్తున్నారు ఆ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో కడతానన్నటువంటి వాడ ఇదిగో నేను నువ్వే రక్షించుకో నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి మేము నమ్ముతామని చెప్పి ఏళం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు వాళ్ళందరిని కూడా చూస్తూ ఉన్నాడు చూడండి ఆయన నోరు ఎలాంటి నోరుగా ఉన్నది అంటే ఆయన అలాంటి సందర్భంలో ఆయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తాడంటే తండ్రి మీరేమి చేయొచ్చున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని చెప్పేసి అన్నాడు చూడండి ప్రభుంద ప్రియులారా ఆయన నోరు ఎంత మధురం సరే ఈ నోరు ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి నోరు దేవతలు దేవులు అనబడినటువంటి వారు కానీ లేక భూమి మీద పుట్టినటువంటి చక్రవర్తులు కానీ రాజులు కానీ సామాన్యులు కానీ అధికారులు కానీ ఇలాంటి నోరు ఎక్కడ కూడా మనం చూచి ఉండవు చూడలేదు చూడబోము కూడా ఎందుకంటే ఏస నోరు ఎలాంటి నోరు అంటే పాపిని క్షమించమని వేడుకొని దేవునికి ప్రార్థన చేసినటువంటి మంచి నోరు ఎంత మధురం ఇది ఎంత వర్ణాతీతమైనటువంటిది ఆయన నోరు ఆ మంచితనాన్ని వర్ణించలేం ఆ నోటి నుంచి వచ్చేటువంటి క్షమాపణ మాటలు మనం వర్ణించలేం ఆయన నోటి నుంచి పలికినటువంటి మాటలు ఎంత తీయనివి అందుకే ఈయన నోరు ఎంతో మధురం ఎంతో తీపిగలిగినది ఆయన మాటలు దయగలిగినటువంటి మాటలు కనికరముతో కూడిన మాటలు మాట్లాడాడు పాపిని క్షమించమని చెప్పి వేడుకున్నాడు ఆ నోరు ఆయన నోరుతో ఈ నోరు ఎంత మంచి నోరు ఈ నోరు ఎంత మధురం ప్రభునంద ప్రియా సోదరి సహోదరుడా ఇలాంటి నెవరు నీకున్నదా ఈ సమయంలో ఒకసారి నీ నోటిని గురించి పరిశీలన చేయి ఉదయకాలం లేచిన దగ్గర నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమించేంత వరకు నువ్వు పడుకునేంత వరకు నీ నోరు ఎలా ఉన్నది ఒకసారి నువ్వు పరిశీలన చేస్తే నువ్వు చాలా ధన్యుడు ఎందుకంటే నీ నోరు కూడా ఎలాంటి నోరుగా ఉండాలి అంటే ఏ సయ్య నోరులాగా ఉండాలి పాపిని క్షమించమని చెప్పి ప్రార్థన చేసే నోరుగా ఉండాలి నీ నోరు నిన్ను దూషించిన వారిని క్షమించమని చెప్పి ప్రార్థన చేసే నోరుగా ఉండాలి నిన్ను ఎవరైతే విమర్శించారో హేళం చేశారో అవమానపరిచారో ప్రభా వారికి ఏమీ తెలియదు వారిని క్షమించండి నీ కోపం నీ ఉగ్రత వారి మీద పడని నాయనా నాయన అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే నోరు నువ్వు కలిగి ఉండాలి మధురమైన నోరు నువ్వు కలిగి ఉండాలి మారువన్సు పొందిన తర్వాత నీ నోరు ఎలా ఉండాలి అంటే మధురముగా మార్చబడాలి చేదును ఎలా తీపిగా మార్చాడో ఉప్పు నీటిని ఎలా మంచిగా మార్చాడో శాపాన్ని దేవుడు ఎలా అశ్రద్ధగా మార్చాడో అలాగే చేదు లాంటి చేదు మాటలు మాట్లాడేటువంటి నీ నోరు ఏ సైని గురించి మాట్లాడే మంచి నూరుగా ఉండాలి శవించినటువంటి నీ నోరు క్షమించమని దేవునికి ప్రాంతం చేసే నోరుగా ఉండాలి నీ నోరు ఎవరిని కూడా శాపనార్థాలు పెట్టేదిగా ఉండకూడదు నీ నోరు ప్రియా సోదరి ప్రియ చెల్లి తల్లి అక్కడ మీ అందరికీ కూడా మీరు తెలియజేస్తూ ఉన్నాను మీ నోటి ద్వారా వచ్చేటువంటి ఆ చెడు మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేటువంటి వారిగా ఉంటారు మీ నోటిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖపడతాడు మీ నోటిని బట్టి మీ నోటి యొక్క ఫలము పరలోక రాజ్యానికి చేరకుండా నాశనానికి నరకానికి పోయేటట్లుగా అది చేస్తుంది అందుచేత నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకొని నీ నోటిలో నుంచి చక్కని మధురకరమైనటువంటి మాటలు మాట్లాడండి ఏసయ్య మాట్లాడాడు శిలో మీద ఆయన వేలాడుతూ కూడా హింసించే వారి కొరకు దూషించే వారి కొరకు హేళం చేసేవారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పి ఏసయ్య నోరు మాట్లాడిందండి ప్రార్థన చేసిందండి ఎంత మంచి నోరు ప్రియా సోదరి సహోదరుడా నీవు నమ్ముకునేటువంటి దేవుడు నోరు ఎలా ఉన్నది నీవు నమ్ముకున్న దేవుడు లేక దేవత కానీ వారి నోరులు ఎలాగున్నాయి ఒకసారి పరిశీలించే నీవు నమ్ముకునే దేవుని యొక్క నోరు ఎలాంటిదై ఉండాలంటే క్షమించేటువంటి నోరుగా ఉండాలి ఆ క్షమించమని చెప్పి వేడుకునేటువంటి నోరై ఉండాలి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూశాడు యేసు ప్రభు చూసి ఆయనతో అన్నాడు సహోదరుడా పాపములు క్షమించబడి ఉన్నాయి నీ పరుపు నీవే ఎత్తుకొని నడుమని చెప్పి చెప్పాడు ఎంత మధురమండి నోరు ప్రబునందు ప్రియులారా పాపిని క్షమించేటువంటి నోరు నీ నోరు ఎలాగుందా నీ శత్రువుని క్షమించే నోరుగా ఉందా లేక నీ విరోధిని క్షమించేటువంటి నోరుగా ఉన్నదా సహోదరుడా ఇతడు నేను నీ పాపములు క్షమించేశాను ఇక నీకు నాకు ఎటువంటి విరోధం లేదు అని చెప్పి చెబుతున్నావు నీ నోటితో నీ ఇంటిలో కానీ నీ రూపక్కల కానీ సంఘంలో కానీ ఎవరైనా నీతో విరోధులుగా ఉన్నట్లయితే సహోదరుడా నా పాపములు క్షమించు లేకపోతే నీ పాపం నేను క్షమించేసాను మనకు విరోధాలు ఉండొద్దు అని చెప్పి చెబుతున్నావా అలాంటి మంచి నోరు కలిగి ఉండండి ఏంటి యేసవప్రభు వారి నోరు ఎంత మంచి అండి ప్రభుంద ప్రిలారా ఒక అభిచారి ఒక అభిచారిని పట్టుకొని ఆ శాస్త్రులు పరిచయాలు ఆయుధులు పట్టుకొని యేశుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు సహోదరుడా బోధకుడా ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది కనుక మహిళ ధర్మశాస్త్రంలో ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పి చెప్తుంది నువ్వేం చెప్తావు అని చెప్పేసి అన్నారు అందుకు ప్రభువారు ఆయన నేల మీద వంగి ఆయన రాస్తా ఉన్నాడు ఏం రాస్తా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని రాస్తున్నాడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అవన్నీ కూడా ఆయన నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు కొంతమంది ధర్మశాస్త్రం చేతులు ఉంటుంది బైబుల్ ఉంటుంది చదవరు చదవకోకుండానే ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటారు నిజంగా నీ నోరు మూయబడాలి అంటే నువ్వు నిజంగా దేవుని వాక్యం కనుక చదివితే ఇతరుల మీద ఎప్పుడు కూడా నేరస్థాపన చేయడం ప్రభునంద ప్రియులారా ఇతరులను ఎప్పుడైనా ఎవరైనా నేరస్థాపన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బైబుల్ తెలియదు తెలిసినట్లయితే వాళ్ళు ఇతరుల మీద ఎప్పుడు కూడా నేరస్థాపన చేయరు వేలిబిడ్డు చూపించడం నేరాన్ని చూపించడం ఏమండి దేవుని వాక్యం చదవనటువంటి వారు కనుక అలాగున నేరాలు ఎత్తి చూపెడతా ఉంటారు యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయనే వాక్యమైన దేవుడు ఆయనే ధర్మశాస్త్రం ఆయనే వాక్యమైన దేవుడు అందుకని ఆయన ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా రాసేస్తున్నాడు రాసేస్తున్నప్పుడు అది వాళ్ళు చదివారు అదేం చెబుతుందంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించు అంటున్నాను ఇలాగా ఆయన అన్ని విషయాలు రాశాడు విశ్రాంతి దినమున కనుక మరి ఆరాధనకు వెళ్ళకపోతే నువ్వు పాపి అని చెప్పి చెప్తుంది దశ భాగ్యం ఇవ్వకపోతే నువ్వు అని చెప్పి చెప్తుంది నీ సహోదరిని కనుక ప్రేమించకపోతే నువ్వు పాపి అని చెప్పి చెప్తుంది ఇలాగ నువ్వు ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు అని చెప్పి చెబుతుంది ఆదివారం శనివారం కనుక నువ్వు మరి పనికి వెళితే నువ్వు పాపి అని చెప్పి చెప్తుంది కనుక ఇవన్నీ కూడా చేసిన నీవు ఆ అభిచారం చేస్తున్న స్త్రీతో నువ్వు కూడా సమానమే కదా అని చెప్పేసి దాని అర్థం అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చింది ఒక్కొక్కడు కూడా ప్రభు చెప్పాడు మీలో ఎవరైనా పాపం చేయకపోతే పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి ఆ మీద వేయండి అన్నాడు ఈయన ధర్మశాస్త్రం రాసేసరికి వాళ్ళందరూ కూడా చూశారు అయ్యో నేను నా సహోదరుని ప్రేమించలేకపోయాను కనుక నేను కూడా ఆమెతో సమానమే అని రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఆదివారం నిర్లక్ష్యం చేశాను నేను వ్యాపారం చేశాను ఆ శనివారం వ్యాపారం చేశాను నేను కూడా పాపినే నేను కూడా ఆమెతో సమానమే అని చెప్పేసి అనుకుని అతడు రాయి కింద పడేసి వెళ్ళిపోయాడు అలాగా మనస్సాక్షి గద్దించినటువంటి వారే వారందరూ కూడా వెళ్ళిపోయారు ఆ అభిచార అయినటువంటి ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది ఆమెతో ఏమైనా తెలుసు అండి వాళ్ళందరూ కూడా ఈమె వ్యభిచారి ఈమె నేరం చేసింది ఈమెను శిక్షించండి అన్నారు వాళ్ళు కానిక యేసు ప్రభు వారు అన్నాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా నేను నేను శిక్షించను అన్నాడు ఏ ప్రభు వారు ఆ అవిత్యారైనటువంటి స్త్రీతో అన్నాడు అమ్మ అని పిలిచాడు ఎంత మధుర ఆ నోరు ప్రియ సోదరి సహోదరుడా చాలామంది ఈ దినాల్లో మనం చూస్తాం ఒక మరి ఆర్థిక పరిస్థితుల చేత కానీ తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని చూసి హేళనగా మాట్లాడతారు అవమానకరంగా మాట్లాడతారు నేరస్తాపం చేస్తారు అండి లేకపోతే ఒక లోకస్త్రాలు కనబడితే వాళ్ళని అక్క చెల్లి తమ్ముడు మరి అమ్మ అని చెప్పి ఎవరు కూడా పిలవరు కానీ యేసు ప్రభు వారు అమ్మా అని పిలిచాడు ఈ నోరు ఎంత మంచి మదరం ప్రియ సోదరి ఇలాంటి నోరు నీవు ఆరాధించేది దేవుడు నీకున్నదా నీ స్నేహితుడికి ఉన్నదా నీవెవరిని నమ్ముకోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరై ఉండాలంటే ఏ నేరము చేయనటువంటి వాడు ఆ నోటితో ఏ విధమైన పాపము చేయనటువంటి వాడు మంచి నోరు ఏమండి నీతి కలిగినటువంటి నోరు కలిగినటువంటి వాడే ఉండాలి అందుచేత దేవుని ఒక వాక్యములు అంటాడు ఏమండి ఓటో పేత్రపత్రిక రెండు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన అంటాడు ఆయన నోట ఏ పాపమును కపటమును లేదు అంటాడు ఆయన నోటన ఏ కపటము లేదంట ఆయన నోటలో ఏ అబద్ధం రాలేదండి మరి నీ నోట్లో నుంచి ఏమవుతున్నాయో నాకు తెలీదు నీ నోటిని సరి చేసుకుంటే మంచిది ఆయన నోటిలో నుంచి అబద్ధాలు రాలేదు సాడీలు రాలేదు ఎవరి మీద నేరస్థాపన చేయలేదు ఆయన ఎవరిని కూడా చంపమని కానీ శిక్షించమని కానీ ఆయన నోటి నుంచి ఆ మాటలు పలకలేదు అందుకని ఈ నోరు ఎంత మధురం ఇది వర్ణానతీతం వర్ణాతీతమైనటువంటిది ఆ నోరు ఎంత పవిత్రమైనది వర్ణించడానికి కుదరదు ప్రబుద్ధ ప్రియులారా పాపిని క్షమించమని ప్రార్థన చేసిన నోరు నీ పాపములు క్షమించబడి అని చెప్పినటువంటి నోరు పరిశుద్ధముగా ఉండేటువంటి నోరు ఏ ఎవరి మీద సాడిని చెప్పలేదు ఎవరి మీద నేనస్థాపన చేయలేదు ఎవరిని శిక్షించమని చెప్పి కోరలేదు ఈ నోరు ఏమండి ఎవరికి కూడా ఆ కీడు చేయమని చెప్పి చెప్పలేదు ఎవరిని కూడా చంపమని చెప్పి చెప్పలేదు ఎవరిని దోసుకోమని చెప్పి చెప్పలేదు ఎంత మంచి నోరు ఈ నోరు అందుకని ఈ నోరు ఎంతో మధురమైనది సోదరి సహోదరుడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసి ప్రియ చెల్లి తల్లి అక్క మీ అందరూ కూడా సహోదరి సహోదరుడా మీ నోరును కూడా జాగ్రత్తగా చేసుకోవాలని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆ నోరు అయ్యే నోరు మన ప్రభు మన తండ్రి అయినటువంటి మన దేవుడు యేసుక్రీస్తు వారి నోరు చాలా పవిత్రమైనది అందుచేత ఆ నోరు మనం కలిగి ఉందాం మన నోరు కూడా మధురంగా చేసుకుందాం మధురకరమైనటువంటి నోరు కలిగి ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మన నోటిని కూడా శుభ్రపరచుకుందాం ప్రియా సోదరి సహోదరుడా ఇంకా ప్రభునందు గనుక విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి ప్రతి సోదరి సహోదరులారా అన్య సహోదరి సహోదరులారా ఏ సయ్య నోరు పవిత్రమైన నోరు గనుక ఈ నోటి నుంచి ఆశీర్వాద వచనాలు వస్తాయి కానీ దీవించమని నోటి నుంచి వస్తాయి కానీ శపించమని చెప్పి నోటి నుంచి రావు అందుచేత ఈ పవిత్రమైన నూరు కలిగిన నీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువును నీ హృదయంలో చేర్చుకొని నీవు కూడా ఆయన ఆశీర్వాదకరమైనటువంటి నోట నుంచి వచ్చే శుభవచనాలను నువ్వు కూడా పొందుకొని నువ్వు కూడా రక్షించబడాలని స్వస్థతపరచబడాలని దీవించబడాలని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశ్రవదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ఏమగలిగిన తండ్రి పరిశుద్ధుడా మహేశ్వరాజా నీకు వందనాలు నాయన మీ నోరు ఎంతో పవిత్రమైనదయ్యా అట్టి పవిత్రమైన నోట నుంచి వచ్చిన ఆ మాటల చేత మమ్మల్ని బ్రతికించారు నీకు వందనాలు నీ నోటి నుంచి కపటం లేదయ్యా ఏ అబద్ధాలు లేవు నాయనా ఏ మోసం రాలేదనయ్యా ఎవరిని శిక్షించమని మీరు కోరలేదు నాయన తండ్రి అలాంటి నోరు మాకు కూడా దయచేయండి అయ్యా తండ్రి మా నోటిని బట్టి నీకు ఘనత రావాలి నాయన అయ్యా కనుకరించండి మౌనంగా ఉన్నావు నాయన దేవా అలాంటి నోరు మాకు కూడా దయచేసి సహాయించండి శత్రువులను క్షమించమని ప్రార్థన చేసాను అన్యజనులు రక్షణ పొందాలి అని చెప్పి కోరుకునేటువంటి నోరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా వర్తమాన విన్న మా సోదరి సహోదరులను అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి వారి శరీరములకు సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి వారి కష్టములు సమస్యలు ఇబ్బందులు నుండి వారికి విడుదల చేయండి వారిని ద్వేషించే ప్రజలందరూ కూడా వారిని ప్రేమించున్నట్లుగా సహాయం చేయండి ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి వారికి విడుదల దాయిచేయండి అయ్యా ఆధ్యాత్మికంగా బిడ్డలందరినీ కూడా ఎదిగించండి అన్య జనుల కొరకై చేతులు చేసి ప్రార్థిస్తున్నాను వారందరూ కూడా రక్షణ పొందాలనైనా వారందరినీ ఎదుగు రావాలైనా వారందరినీ నేను తెలుసుకోవాలయా వారందరికీ రక్షణ భాగ్యాన్ని దాయిచేసి సహాయం చేయమని వేడుకొంచున్నా స్పాన్సర్ చేసినటువంటి సోదరి సిస్టర్ గారు రమణ గారిని ప్రభువ అయా వారి భర్త గారిని వారి బిడ్డలను దీవించిన ఆయన ఆశీర్వదించయ్యా దీవెలు తిరింపునైనా బిడ్డలకు ఏ విధమైన కొరత లేకుండా సకల సమృద్ధి దాయిచ్చేయండి వారికి ఉన్న ప్రతి సమస్య ఆర్థిక పరిస్థితులు అనారోగ్య సమస్యలు అన్నింటిలోంచి విడుదల దాయచేసి సహాయం చేయమని ప్రభుని యేసు క్రీస్తు నామవును వేడుకొంచు నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా ప్రభు నామను బట్టి మీ అందరూ కూడా వందనా చెల్లిస్తున్నాను ఇంకా ఈ వర్తమానమును మరి అనేక మందికి అందించిన విషయంలో మీరు కూడా పాలి ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇది మీ వంతుగా మీరు మరి ఈ యొక్క స్పాన్సర్ చేసినట్లయితే ఇది మీరు అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను మీరేమన్నా మరి స్పాన్సర్ చేయకూరిన ఏడల మీరు నాకు ఫోన్ చేయండి మరి ఎవరినన్నా పంపించడం కానీ ఏదన్నా చేయబడుతుంది కనుక ఈ అకౌంట్ నెంబర్ కనుక మీకు అర్థమైనట్లయితే మరి తెలుసుకున్నట్లయితే ఆ అకౌంట్లో కనుక మీరు వేయవచ్చు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అలాగే ఈ యొక్క ఈ రోజున మరి స్పాన్సర్ చేసినటువంటి సిష్టి గారు రమణ గారి కొరకు వారి యొక్క మరి భర్త గారు బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మా మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను దేవుని కృప మీకు తోడు కావండి మీకు ఉన్న సమస్యలు అన్నింటిలో నుంచి విడిపిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధానం సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ రమణ గారికి వారి కుటుంబానికి సర్వదాత్ ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరికీ మరి అందరికీ తోడై ఉండి కాపాడి నడిపించును గాక ఆమెని ఆమె వందనాలండి